తీవ్ర ఒడిదొడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనాతో వాణిజ్య సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 454 పాయింట్లు, నిఫ్టీ 130, బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో భారతీయ ఎయిర్టెల్ 12.94%, బ్రిటానియా ఇండస్ట్రీస్ 8.42%, గ్రాసమ్ ఇండస్ట్రీస్ 5.64%, సిప్లా 5.55% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 14.46%, ఎస్ బ్యాంక్ 6.05%, బీపీసీఎల్ 5.32%, గెయిల్ 5.22% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ గ్లోబల్ మార్కెట్స్ మరియు ఇండియన్ మార్కెట్స్ మీద వచ్చే వారం ప్రభావితం చూపించనున్నాయి. ఇండియన్ మార్కెట్ యొక్క మీడియం టర్మ్ లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రభావితం చూపించనున్నాయి. మా యొక్క అనాలిసిస్ ప్రకారం సెకండ్ క్వార్టర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మార్కెట్ కి అంత ఉత్తేజభరితంగా ఉండకపోవచ్చు. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీడియం టర్మ్ లో మార్కెట్స్ మీద ప్రభావితం చూపించనున్నాయి. ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఆటో సెక్టర్స్ లో లార్జ్ క్యాప్ స్టాక్స్ ని డిప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా చూడవచ్చును.